ఆయన తీసే గల్డు ఆయన హృదయంలో ఉన్న బాధను తీయగలవా? ఆయన బాధ ఏంటి తెలుసా? ఆయన బాధ ఏంటి తెలుసా? యోహాను రాసిన పత్రిక సువార్త 3:16 ఉందండి ఆయన బాధ. నీ బాధ ఆయనకు బాధ తెలుసు, ఆయన తీసేస్తాడు. కానీ నీ బాధకి ఆయన ముందేస్తాడు. ఆయన బాధకి ముందేసేవాడు ఈ లోకంలో ఎవరన్నా ఉన్నారా అని చూస్తున్నాడండి. అయ్యా నేను ఉన్నాను అని అంటావా? ఈరోజు ఈరోజు నువ్వు చెప్పగలవా? ఈరోజు నువ్వు చెప్పగలవా? యోహాను రాసిన సువార్త అందరికీ తెలిసిందేనండి ఈ మాట, అందరికీ తెలిసిందే. యోహాను రాసిన సువార్త 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. మానవ సజీవుడైన దేవుడిని కలిగి ఉన్నాం, సంపూర్ణమైన జీవితాన్ని ఇచ్చే దేవుడిని కలిగి ఉన్నాం, రైట్? అయితే మనము మాట్లాడుకున్న అంశం ఏంటంటే యోహాను రాసిన సువార్త 3:16 దేవుడే ప్రేమించాడండి. నిన్ను ప్రేమించింది ఎవరో తెలుసా? దేవుడే. నీకు వచ్చే ఆపదను గుర్తించింది మొట్టమొదటిగా ఎవరు తెలుసా? నిన్ను చేసిన అద్భుతమైన వాక్యమైన ఆ యేసు క్రీస్తు ప్రభువారి ఈ లోకానికి వచ్చేసారి కదా చూసిన దేవుడికి మహిమ కలగాలి, దేవుడికి మహిమ కలగాలి, రైట్? ఎందుకంటే ఒకసారి ఆలోచించండి ప్రియులారా, వాక్యాన్ని ఎరిగిన వారు కాబట్టి మీరు వాక్యములో ఫలించకపోతే, ఆయన వచ్చిన దానిని గుర్తించకపోతే మనం వ్యర్థం, మన జీవితమే వ్యర్థం. ఓకే, ఆయన గుర్తించాడండి. ఎవరు గుర్తించారు ఒకసారి చూడండి, దయచేసి ఒక్కసారి చూడండి. ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి పుట్టినవాని ఎందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అంటే నువ్వు నశించిపోతున్నావు అనే విషయం ఎవరు తెలిసింది? మనుషులుగా కాదు, తప్పుడు కాదు, చెల్లెల్లో కాదు, అమ్మలు తల్లిలో ఆలోచించండి. నువ్వు నశించిపోతున్నావు అనే విషయం ఈ ప్రకృతికి కూడా తెలీదు, పరమ తండ్రికి తెలుసు. నువ్వు నశించిపోతున్నావు అనే విషయం నీ యొక్క భర్తకు తెలీదు, భార్యకు తెలీదు, ఆఖరికి సేవకులు అయిన మనకు కూడా తెలీదు, పూజార్లకి తెలీదు, పునస్కారం స్వాదువులకు తెలీదు. ఈ పరమార్థం ఎవరికి తెలుసో తెలుసా? ఈ పరమార్థం ఎవరికి తెలుసో తెలుసా అండి? స్వయాన తండ్రి అయిన దేవుడికే తెలుసండి. ఈ లోకాన్ని సృష్టించిన తండ్రికి ఆ బాధ తెలిసి నువ్వు నశించిపోతావని నిలబడిపోతున్నాడండి. నశించిపోతున్నా ఆ తండ్రికి తెలుసండి. ఈరోజు ఆ చెట్టుకి తెలియదు, పుట్టకు తెలియదు, కానీ వాటికి అన్నా తెలియదేమో, కానీ నీ బంధువులకి తెలియదేమో, కానీ నువ్వు నశించిపోతున్నావు అనే విషయం పరమ తండ్రికి తెలుసండి. పరమ తండ్రికి తెలుసు. ఆయన నలిగిపోతున్నాడండి, నలిగిపోతున్నాడు, చాలా నలిగిపోతున్నాడండి. ఆయన హృదయాన్ని ఈ రోజు నువ్వు తెలుసుకుంటావా? ఈరోజు ఏ వ్యాధము లేవు, అందరూ పాపం చేసి దేవుడికి దూరమైన వాళ్ళే, పాపిష్టి బ్రతుకులే. ఏంటి ఆ పాపిష్టి బ్రతుకులు? ఏంటో తెలుసా? దేవుని మాట వినకపోవడమే పాపిష్టి బ్రతుకండి. చూడండి, ఒక తండ్రి చెప్తాడు ఏమని, రే చక్కగా చదువుకోరా, చదువుకుంటే నా మాట వింటే బాగుపడతావు అంటాడు. నాకెందుకులే అని అనుకుంటే వాడు పాడైపోతాడు. ఈరోజు చాలా మంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటలే, కారణం వ్యతిరేకత. అయితే
ఆ దేవాది దేవుడు మాట కూడా ఎవరి మాట? ఆ దేవాది దేవుడు మాట సృష్టిని సృష్టించిన ఆ యొక్క సంపూర్ణుడైన దేవాది దేవుడి అన్న మాట వాక్యమై ఉన్న యేసుక్రీస్తు మాటే మన ఒళ్ళు పెట్టలే. ఆనాడు ఆయనే తండ్రి మాటను గౌరవించి ఆయనే తనకు తానుగా తగ్గించుకుని వాక్య రూపములో ఉన్న ఆయన, ఆత్మ రూపములో ఉన్న ఆయన, ఆ వాక్యమనే ఆత్మగా ఉన్న ఆయన ఈ లోకానికి వచ్చి నిన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నీ కన్నీళ్లు తుడవడానికి, నిన్ను గుండె ధైర్యం తప్పించడానికి నీకంటూ ఒక జీవితం ఉంది. అవును, నిన్ను నీ యొక్క భర్త పట్టించుకోకపోవచ్చు, నీ భార్య పట్టించుకోకపోవచ్చు, నా జీవితం నాశనం అయిపోతున్నా. చాలా మంది చెడు నా దగ్గరకు వస్తూ ఉంటారు, నా జీవితం నాశనం అయిపోయిందన్నా, ఎందుకు పనికి రాకుండా అయిపోయిందన్నా, వారితో తిరిగాను, వీరితో తిరిగాను, మ్యారేజ్ చేసుకున్నాను కానీ నాకు నా జీవితంలో నన్ను అర్థం చేసుకునే వారే లేరు. అవునా? నిన్ను అర్థం చేసుకున్నాడు. నీ జీవితాన్ని నిత్య జీవంలోకి నడపడానికి ఆయన వచ్చేసాడండి. నీ జీవితం పాడు అయిపోకూడదని ప్రియులారా, ఈ రోజు నువ్వు ధైర్యం తెచ్చుకో. నీకంటూ ఒక బ్రతుకు ఉంది, నీకంటూ ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు ఎక్కడ ఉందో తెలుసా? పరమ తండ్రి వద్ద ఉంది. ఆ తండ్రి ఈ లోకానికి ఏం చేసాడో తెలుసా? ఆ బ్రతుకుని నీ హృదయంలో ఉంచాలని ఆశపడుతున్నాడు. ఆ బ్రతుకు నీలో సంచరించాలని ఆశపడుతున్నాడు. వాక్యమే నీ జీవితంలో సంచరించాలని ఆశపడుతున్నాడండి. ఈరోజు అటువంటి మనసు ఉందా? ఆయన అంటున్నాడు మత్తయి సువార్త 11వ అధ్యాయము మాటలు అక్కడ అలా అండర్లైన్ చేసుకోండి, అది పట్టుకోండి. అది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. ఆయన అర్థం చేసుకున్నాడు కాబట్టి మనుషులకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడండి. నేను మీకు విశ్రాంతి కలగజేస్తా. ఎస్, మీకు ఏ విశ్రాంతి ఇస్తానో తెలుసా? శాశ్వతమైన విశ్రాంతి ఇస్తా. నీ భర్తనికి విశ్రాంతి ఇవ్వట్లేదా? నీ భార్యకి విశ్రాంతి ఇవ్వట్లేదా? విసిగిస్తున్నారా? నీ పిల్లలకు విశ్రాంతి ఇవ్వట్లేదా? అయ్యో ఎంత చెప్పినా నా బాధ అర్థం చేసుకోవట్లేదండి అనే వాళ్ళు లేకపోలేదు. అవునే కదా? అంతే కదా, ఎవరు ఎన్ని చెప్పినా నా మనసు అర్థం చేసుకోవట్లేదండి. నీ నిన్ను అర్థం చేసుకున్నవాడు ఉన్నాడు, కానీ నువ్వు ఆయన బాధ అర్థం చేసుకుంటావా? నువ్వు నశించుకోకూడదు, నీకు విశ్రాంతి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఏ విశ్రాంతి? మనుషులు ఇచ్చే విశ్రాంతి కాదు. ఏసీలో ఓసీగా పడుకునే విశ్రాంతి కానీ కాదు. చక్కగా నువ్వు సుఖంగా సౌఖ్యంగా ఉండాలనేది కాదు, పరలోక సంబంధమైన సుఖము సౌఖ్యము నీకు కలగాలి. దేవుడు ఒక సేవకుడు అన్నారేంటండి, నేనే స్వయంగా విన్నాను, క్రీస్తులో ఉన్న శ్రమ సిరులు అన్నారండి. ఏది? క్రీస్తులో ఉన్న శ్రమ సిరులు. ఎక్కడ? పరలోకము. ఈ భూమి మీద వచ్చే సిరుల గురించి మాట్లాడలేదు. సరే, ఏదైనప్పటికీ కూడా నీ బాధను బాగా అర్థం చేసుకున్న పరిస్థితి దేవుడికే ఉంది. నీకు ఏమిస్తాను అంటున్నాడు? విశ్రాంతి ఇస్తానంటాడు. ఎటువంటి విశ్రాంతి? ఒకసారి చూద్దాం కింద. ఆ విశ్రాంతి పొందుకోవాలంటే నువ్వు ఏం చేయాలి? అంతే కదా. ఇప్పుడు సపోజ్ ఒక సెల్ కొనుక్కోవాలి. ఆ సెల్ మనం పొందుకోవాలి అంటే ఏం చేయాలి? కష్టపడాలి. లేకపోతే జేబు దొంగతనం చేసి మళ్ళీ ఈజీగా చేసేస్తారు, చక్కగా కొనేసుకుంటారు. అయితే నీతిగా కష్టపడేవాడు ఏం చేస్తాడు? ఒళ్ళు వచ్చి ఏం చేస్తాడు? శ్రమ పడి కొనుక్కుంటాడు. అవునా కదా? ఈరోజు మన బతుకులు ఎలా ఉన్నాయి తెలుసా? పక్కనోడి కష్టాలు బాగా అనుభవిస్తున్నాం. పక్కనోడు పాస్టర్ గారు బాగా కష్టపడి వాక్యం చెప్తుంటే చక్కగా వినేసి నిజమైన సేవకుడు, నిజమైన శ్రామకుడు, నిజమైన సేవకుడు.